everyone, welcome to Madeena Talks. Hello friends, bonara, nekkuda chaala baagunnanu. Ee studio lo aadavalla kosam alage magavalla kosam kuda randi. Mostly ekkuva alavata aadavallake untundi but kontha mandi gents kuda untundannamata. So alanti vaalla kosam ee roju video ni start chestunnanandi. Enti video ante ganaka kontha mandi aadavallu biyam tintu untaru. మగవాళ్ళు కూడా తింటారు, ఎక్కువ మంది ఏం తినరు, ఎక్కడో నోటికో కొటికో ఒకళ్ళు ఇద్దరు తింటా ఉంటారు అన్నమాట. సో ఇలా బియ్యం తినటం వల్ల వాళ్ళకి తెలియకుండానే చాలా రకాలైన సమస్యలు వస్తాయి, మీకు తెలియని రోగాలు కూడా వస్తాయన్నమాట. సో అందుకోసమే కొంతమంది ఏంటంటే ఎంత తినకూడదు అనుకున్నప్పటికీ కూడా తినేస్తూ ఉంటారనమాట. సో అందుకోసమే బియ్యం తినటం వల్ల ఎలాంటి రోగాలు వస్తాయి, బియ్యం తినకుండా ఉండాలంటే మీరు మిమ్మల్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, మీ ఫ్యామిలీలో మెంబర్స్ ఉంటారు కదా, సో వాళ్ళ సహాయం ఏమైనా మీకు అవసరమా? సో ఇది తినకుండా మానేయాలంటే వేరే అలవాట్లను ఏవి మనం అలవాటుగా చేసుకుంటే మంచిది, ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో మీతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కనుక ఈ టాపిక్ పైన ఇంట్రెస్టింగ్గా ఉంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా అలాగే వీడియో నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, అసలు మర్చిపోకండి, ఓకేనా? సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ కనకదుర్గ జ్యోతిష కేంద్రం ఇండియన్ ఫేమస్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ కిషోర్ శర్మ. స్త్రీ పురుషుల వసీకరణం ప్రత్యేకంగా చేయబడను. భార్యాభర్తల మధ్య సమస్యలు, లైంగిక సమస్యలు, ప్రేమ, పెళ్లి, కుటుంబ కలహాలు, కోర్టు కేసులు, ఆస్తి వివాదాలు, విద్య, వ్యాపారం, ఆర్థిక సమస్యలు, సంతానలేమి మరియు మానసిక సమస్యలకు పరిష్కారం చూపబడును. మీరు కాల్ చేయాల్సిన మా కాంటాక్ట్ నెంబర్ 9113881062. పండిత్ కిషోర్ సార్. జనరల్ గా ఆడవాళ్ళు బియ్యంతో ఎక్కువ పనులు చేస్తూ ఉంటారు వంటలు చేసేదానికి. సో బియ్యంలో నుంచి రాళ్ళు, మట్టి ఇవంతా కూడా ఏరేటప్పుడు కొన్ని నాలుగు గింజలు అన్నట్టుగా నోట్లో వేసుకొని అక్కడ తింటూ ఉంటారు, ఇక్కడ ఏరుతూ ఉంటారు అనమాట. ఇంకా అలాగే వాటిని నానబెట్టేసి ఉంటారు కదా. సో నానబెట్టినప్పుడు మళ్ళీ ఎసుకలో వేయడం కోసం అనేసి వేస్తారు కదా, అప్పుడు మళ్ళీ కొంచెం నోట్లో వేసుకుంటూ ఉంటారు. ఇంతేనా, ఇంకొంతమంది ఏంటంటే వాళ్ళు ఏదైనా పనులు చేస్తూ ఉంటారు కదా, అప్పుడు స్నాక్స్ తింటారు చూడండి. సో ఆ విధంగా ఇక్కడ పెట్టుకోవడం లేదా చీరకి ఇట్లా కొంగు ఉంటుంది కదా, సో అందులో వేసుకోవడం, తినుకుంటూ ఉండటం, లేదా బయటకు ఎప్పుడైనా వెళ్తూ ఉంటారు కదండి ఏదైనా పనుల కోసం, పొలం పనుల కోసం సంథింగ్ అలాగా, అప్పుడు కవర్లలో ఎత్తుకొని పోయి మరీ తింటూ ఉంటారనమాట. సో ఈ అలవాటు అన్నది వాళ్ళకి తెలియకుండానే అలవాటు అయిపోయి ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది, మరి బాగుంటాయి తింటా ఉంటే అనేసి అనిపిస్తూ ఉంటుంది, అలాగే తింటూ ఉంటారనమాట. సో అంతగా ఎక్కువగా బియ్యం తింటే కనుక నిజంగానికి నీకు తెలియని చాలా రకాలైన రోగాలు వస్తాయండి. సో ఏమేమి వస్తాయి అంటే కనుక రక్తహీనత అనేది వస్తుందన్నమాట. సో రక్తహీనత అంటే ఏంటో పెద్దగా తెలియదండి జనాలకి. సో ఏ చిన్న పని చేసినా కూడా ఆయాసం వస్తూ ఉంటుందన్నమాట. మ్యాక్సిమం ఒక 10 కేజీల వరకు ఈజీగా ఆడవాళ్ళు ఎత్తగలుగుతారు, 20 కేజీలు కూడా ఎత్తగలుగుతారు, కొంచెం కష్టపడాల్సి వస్తుందన్నమాట. కానీ ఈ రక్తహీనత ఉంటే 5 కేజీల లోపల ఉండే బరువులు ఎత్తితే కూడా ఆయాసం వస్తూ ఉంటుంది. కనీసం గిన్నెలు కూడా తోముకోలేరు, బట్టలు కూడా పిండుకోలేరు అనమాట. బట్టలు పిండేటప్పుడు కావచ్చు, ఆరేసేటప్పుడు కావచ్చు, గిన్నెలు తోమేటప్పుడు, బియ్యం వంచేటప్పుడు, ఇలా ఇట్లా చిన్న చిన్న పనులు చేసేటప్పుడు వాళ్ళకి ఆయాసం వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా ఏదైనా కొంచెం నడిచే పనులు ఉంటాయనుకోండి, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తే చాలు, ఆయాసం వస్తూ ఉంటుంది అనమాట. ఇంకా అలాగే గోర్లన్నీ కూడా తెల్లగా పాలిపోయి ఉంటాయన్నమాట, నాలుగు అంతా కూడా తెల్లగా అయిపోయి ఉంటుంది, కళ్ళు తెల్లగా అయిపోయి ఉంటాయి, ఈ చెక్కులన్నీ ఊదుకొని ఉంటాయన్నమాట. సో చూసిన వెంటనే ఏంటి రవి ఇట్లున్నాడు పాండురోగంలాగా అనేసి అంటారు చూడండి. సో అట్లా నిజంగానికి పాండురోగం అనేది వస్తుంది అన్నమాట. సో మెడికల్గా దాన్ని రక్తహీనత అంటారు, కానీ మామూలుగా మన పల్లె భాషలో పాండురోగం అంటారనమాట. సో కొంతమంది ఉంటారు చూడండి, చెక్కులు ఊదుకొని ఉంటాయి, కడుపు అయ్యికి ఉంటుంది, బట్ వాళ్ళు లాగానే అనిపించారనమాట, ఏదో ఒకలాగా సంథింగ్ డిఫరెంట్ లాగా అనిపిస్తారనమాట. సో దీనికి కారణం ఏంటంటే ఈ బియ్యం తినే అలవాటు ఉండటం వల్ల అనమాట. సో బియ్యం ఒకటే కాదండి, వీళ్ళు బలపాలు కూడా తింటూ ఉంటారు, మట్టి కూడా తింటూ ఉంటారనమాట. సో ఈ తినే అలవాటులు వచ్చేసి పైక వ్యాధితో పోలుస్తారనమాట, పైక వ్యాధి ఉండే వాళ్ళే ఇలాంటివన్నీ కూడా తింటూ ఉంటారు. సో అలవాటు లేని వాళ్ళు ఎప్పుడైనా సరే కొన్ని నాలుగు బియ్యం గింజలు నోట్లో వేసుకుంటే ఏదో వామిటింగ్ వచ్చేసినట్లు ఉంటుంది, కానీ వీళ్ళు మాత్రం బాగా తినేస్తూ ఉంటారనమాట. సో వీళ్ళు ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకున్నా చేసుకోలేరు. సో ఇట్లా తినడం వల్ల రక్తహీనత వస్తుంది, ఐ మీన్ పాండురోగం అంటారు కదా, అది వస్తుంది, ఆయాసం వస్తుంది. ఇంకా అలాగే మలబద్ధకం కూడా వస్తుంది అనమాట. సో మలబద్ధకం వస్తే కనుక ఆటోమేటిక్గా మొలలు కూడా వచ్చేస్తాయండి. సో మొలలు కనుక వచ్చాయనుకోండి, వాళ్ళకు ఉన్నటువంటి నరకం ఇంకెవ్వరికి ఉండదు అనమాట. ఎక్కడ కూర్చోలేరు, నిల్చోలేరు, ఏ పని చేసుకోలేరు, ఇంకా ఆపరేషన్లు సైతం చేయించుకోవాల్సి వస్తుంది అనమాట మొలలకు తగ్గించుకోవడం కోసం. అంతటి ప్రమాదకరమైనది అనమాట ఈ అలవాటు. సో ఇన్ని ఇంకా చాలా ఉన్నాయండి, చెప్పుకుంటూ పోతే కనుక చాలా చాలా అయితే ఉన్నాయి. సో ఏదేమైనప్పటికీ ఈ అలవాటును మానుకోవడం చాలా మంచిది అనమాట. అయితే ఇది అంత ఈజీగా మానుకోలేరు ఎవరు కూడాను, ఖచ్చితంగా కుటుంబ సభ్యుల యొక్క సహాయం అయితే అవసరం పడుతుందండి. ఏంటి, నేను ఒక ట్రిక్ చెప్తాను. సో ఈ ట్రిక్స్ కనుక మీరు ఫాలో అయ్యారనుకోండి ఈజీగా మానేయగలుగుతారనమాట.
ఏం లేదండి, ఇంట్లో భార్య కనుక బియ్యం తినే అలవాటు ఉంటే భర్త కేర్ తీసుకోవాలన్నమాట. లైక్ ఏంటంటే బియ్యంని సంచిలో కాకుండా ఒక డబ్బాలో వేయాలన్నమాట. సో బియ్యంని స్టోర్ చేసుకోవడం కోసం ఇనుపటివి, స్టీల్ వి డబ్బాలు వస్తాయి. సో వాటికి లాక్ చేసుకునే సిస్టమ్ కూడా ఉంటుందన్నమాట. సో వంట పూర్తి అయిపోయిన తర్వాత ఆ లాక్ చేసేసుకుని ఆ కీస్ మీ దగ్గర పెట్టుకోండి భర్తలు, లేదా భర్తకు తినే అలవాటు ఉంటే కనుక భార్యలో దాచుకోవాలన్నమాట. లేదా ఇంట్లో చిన్నపిల్లలు కనుక బియ్యం తింటూ ఉంటే వాళ్ళ పేరెంట్స్ ఆ కీస్ని దాచిపెట్టాలన్నమాట. ముఖ్యంగా చెప్పడం మర్చిపోయాము, మగవాళ్ళు కనుక బియ్యం తిన్నారనుకోండి వాళ్ళకి శుద్ధ లాంటిది ఏర్పడుతుంది అనమాట. దానివల్ల కిడ్నీలలో రాళ్ళు కూడా ఏర్పడతాయి. ఆడవాళ్ళకు కూడా సేమ్ అంతే, బట్ వాళ్ళకి పీరియడ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి కొంచెం ఆ ప్రాబ్లం అనేది కొంచెం తక్కువ అనమాట. కానీ జెంట్స్కి ఇట్లా పీరియడ్స్ అట్లా ఏం లేవు కదా. సో అందుకోసమే వాళ్ళు యూరిన్కి వెళ్ళినప్పుడు శుద్ధ లాంటిది పడతా ఉంటుంది. అది పడినప్పుడు ఉంటుంది చూడండి ఆ మంట నొప్పి అన్నది, వాళ్ళకే తెలుస్తుందండి అది చెప్పడం, కానీ మనలాంటి వాళ్ళకి అర్థం కాదనమాట. సో అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది అసలు నొప్పి, మనకైతే అసలు తెలియదు. చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది అనమాట. సో కిడ్నీలలో రాళ్ళు వస్తే కూడా అంతే పెయిన్ఫుల్గా ఉంటుంది కాబట్టి మానుకోవడమే మంచిది. సో ఇట్లా కీస్ని లాక్ చేసేసుకొని మీ దగ్గర ఉంచుకోండి, ఇది ఒక ట్రిక్ అనమాట. ఇంకా అలాగే కొన్ని రకాలైనటువంటి ఆహారపు అలవాట్లను కూడా మనం మార్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు టైంపాస్ కోసం అనేసి దాన్ని అలా స్టార్ట్ చేసింటారు బియ్యం తినడాన్ని, అదే అలవాటుగా మారిపోయి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు బియ్యం తినడాన్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి అనుకుంటున్నారు కాబట్టి అలా లాక్ చేసేస్తుంటారు, కీ అన్నది మీ దగ్గర ఉండదు. సో అప్పుడు మీకు నాలుగు పీక్తో ఉంటుంది ఎట్లయితే తినాలి ఎట్లయితే తినాలి అనేసి, పక్కింట్లో ఉప్పి తిందామా ఇట్లనే ఉంటుందన్నమాట మనసు అంతా కూడా, మైండ్ అంతా కూడా. కాబట్టి ఆ టైంలో కొంచెం మీరు గట్టిగా ఉండేసి మీ మైండ్ని డైవర్ట్ చేయాలన్నమాట. అంటే వేరేటివి ఏమైనా తినాలి, లైక్ కొంతమంది ఏంటంటే తమలపాకులు తింటూ ఉంటారనమాట, అది కూడా మంచిదైతే కాదు. సో అందుకోసమే ఏంటంటే చెక్క కానీ, ఐ మీన్ దాల్చిన చెక్క, లవంగాలు, యాలకి బుడ్డలను ఇలాంటివి రెండింటిని మూడింటిని నోట్లో వేసుకునేసి ఆ వస్తున్నటువంటి ఉమ్మును మిగుతూ రావటం ఇలా చేయాలి. సో అంతా మంచిగా అనిపించదు రెండు, కొంచెం ఘాటుగా ఉంటాయి కాబట్టి పుటానాలు తినటం, ఐ మీన్ బఠానీ అంటారు కదా, సో వేరుశనగ గింజల్ని వేయించి పెట్టుకుంటారు కదా, సో వాటిని తినటం, రకరకాలుగా కొంచెం టైంపాస్ అయ్యే విధంగా కొన్ని రకాలు తినాలన్నమాట. సో వీటికంటే కూడా ఇంకా ఎనర్జెటిక్గా ఉండటం కోసం, మీకు ఆల్రెడీ రక్తహీనత ఉండింటుంది, మలబద్ధకం ఉండింటుంది కదా, సో వీటిని తగ్గించుకునేటట్టు ఏదైనా మంచి అలవాట్లు కావాలి అనుకుంటే కనుక ఖర్జూరం తినొచ్చు, బాదం తినొచ్చు, పిస్తా గింజలు తినొచ్చు, లేదా ఎండు ద్రాక్ష ఉంటుంది కదా, సో అది తినొచ్చు, ఖర్జూరం తినొచ్చు. ఇలాంటివి తింటూ ఉన్నారనుకోండి మీకున్నటువంటి ఈ బియ్యం తినడం వల్ల వచ్చినటువంటి మీకు ఏ సైడ్ ఎఫెక్ట్లు ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోతాయి. ఈ బియ్యం తినాలి అనుకున్నటువంటి ఆలోచన కూడా కంట్రోల్ అయిపోతుంది అనమాట. మాక్సిమం అబ్బాయిలు అయితే పనిలో పడిపోయేసి ఈజీగా కంట్రోల్ చేసుకోగలుగుతారు, బట్ అమ్మాయిలు ఎనీటైమ్ ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి అందుబాటులోనే వాళ్ళ కంటికి ఎదురుగానే ఉంటాయి కాబట్టి కంట్రోల్ చేసుకోవాలంటే చాలా కష్టం. బట్ మీరు తలచుకుంటే చాలండి, ఏదైనా కనుక సాధించగలరు. ఆఫ్టర్ ఆల్ ఏదైనా చెప్పండి, ఖచ్చితంగా సాధించగలరు. కాకపోతే మీరు ఖచ్చితంగా అనుకోవాలి నేను నిజంగానే మానేయాలి అనేసి. సో మీరు కనుక ఫస్ట్ గట్టిగా అనుకుంటే కనుక ఖచ్చితంగా మానేయగలుగుతారనమాట కదా. సో కాబట్టి అనుకోండి, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ రెండు ట్రిక్స్ని హ్యాపీగా ఫాలో అవ్వండి, ఓకేనా? ఒకటి కీస్ని దాచుకోవడం అనమాట ఎవరో ఒకరి దగ్గర, రెండు ఆ బియ్యం ప్లేస్లో వేరే ఏదైనా తింటూ రావటం అనమాట, నెక్స్ట్ మెడిటేషన్ లాంటిది చేయటం, బాగా నిద్రపోవటం. ఇలా కనుక చేస్తే మీకున్నటువంటి సైడ్ ఎఫెక్ట్లు అన్నీ కూడా తగ్గిపోయి మీరు హెల్దీగా ఉండగలుగుతారనమాట, ఓకేనా? సో ఇది గైస్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ ఎప్పుడూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్, బాయ్ అండి, టేక్ కేర్.